ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మా ఛానల్ వండర్ యాత్రికుడు. నేను ఇప్పటి వరకు మీకు నవనరసింహస్వామి గుడులైన పావన నరసింహస్వామి గుడిని, అలాగే జ్వాలా నరసింహస్వామి గుడిని చూపించాను. ఈ వీడియోలో చూడని వారికి క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి ఈ వీడియోస్ చూడండి. ఈరోజు మీకు వరాహ లేదా క్రోధ నరసింహస్వామి గుడిని చూపిస్తున్నాను. ఈ వీడియో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి. మేము ఈ మార్గం ద్వారా జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గర నుండి వరాహ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. మీరు ఆల్రెడీ చూశారుగా జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గర వాటర్ఫాల్ ఎంత పెద్దగా వస్తుందో. జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గర నుంచి వరాహ నరసింహస్వామి గుడికి సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. నడక మొత్తం ఈ వాగులోనే నడవలసి ఉంటుంది, అంటే వాగు మధ్యలో నీటి ప్రవాహంలో నడవాలి. నీటి ప్రవాహంలో నడుస్తూ వాగుకు అటుప్రక్క ఇటుప్రక్క ఉన్న అందమైన అడవిలో ప్రయాణిస్తూ ఉంటే ఆహా, ఒక అద్భుతమైన అనుభూతి. జలపాతాల జలజల సంగీతం, కనుచూపు మేర ఎటు చూసినా చిక్కని అడవి, ప్రకృతిలో మమేకమైనట్టు ఉంది. ఇలాగే మా జర్నీ మొత్తం సాగిపోతుందని అనుకున్నాము, కానీ కొండల మీద ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. అనేక జలపాతాల నుంచి వచ్చిన నీరు ఈ విధంగా ఈ వాగులో కలిసి అప్పటికప్పుడు ప్రవాహ తీవ్రత పెరిగిపోతూ వాగులోతు పెరుగుతూ ఉంది. ఈ ప్రవాహ వేగం వాగులోతు క్రమక్రమంగా పెరిగిపోవటం చూసి మా వెన్నులో భయం మొదలైంది. వెనక్కు వెళ్ళటం కుదరదు, వాగు నుండి బయటకు వచ్చి ప్రవాహం పక్కన నడవటం కుదరదు, వాగులో నడవలసిందే. మాకు అర్థమైంది మేము డేంజర్ జోన్లో ఉన్నామని. వాగులోతు కొన్ని చోట్ల మోకాళ్ళ పైకి, కొన్ని చోట్ల నడుము లోతు వరకు, ఇంకొన్ని చోట్ల 10 అడుగుల లోతు కూడా ఉంది.
వేగంగా నడవలేము, ఎందుకంటే అడుగడుగునా వాగులో పెద్ద పెద్ద బండరాళ్ళే. ఆ రాళ్లను దాటకుండా నిదానంగా నడవాలి. ఈ ప్రవాహం మమ్మల్ని బండలపైకి నెట్టివేస్తుంది, కాబట్టి మేము ఇంకా నెమ్మదిగా రాళ్లకు తగలకుండా జాగ్రత్తగా నడుస్తున్నాము. ప్రవాహ వేగం చూసి చాలామంది ఈ మార్గంలో నడవటానికి సాహసించలేదు. మేము మమ్మల్ని చూసిన ఇంకొందరు మాత్రమే వస్తున్నారు. ఈ టైంలో ఈ మార్గంలో వచ్చి తప్పు చేశామా అన్న భావన కలుగుతుంది. వాగులోని నీటి ప్రవాహ తీవ్రత ఇంకా పెరిగితే వాగు ఒడ్డుకు వచ్చి ప్రవాహ తీవ్రత తగ్గే వరకు వేచి ఉండటం మంచిదని భావించాము. మా అదృష్టం కొద్దీ, 3 గంటల నిరీక్షణ తర్వాత ప్రవాహ తీవ్రత కొంచెం నెమ్మదించింది. మళ్ళీ వాగులో మా నడక మొదలు పెట్టాము. ఈ ప్రవాహంలో అనేక చెట్లు కొట్టుకొచ్చి దారికి అడ్డంగా పడి ఉన్నాయి. We'll be right back.
అడుగులో అడుగు వేసుకుంటూ ఒకరి చేయి ఒకరు పట్టుకుంటూ అందరి సహకారంతో ఈ వాగన్ దాటవలసిందే. ఈ జనాలను చూసి వీరు కూడా ఈ వాగులో జ్వాల నరసింహస్వామికి గుడికి వెళుతున్నారని అనుకోవద్దు. మనం వరాహ నరసింహస్వామి గుడికి దగ్గర అవుతున్న కొద్దీ ఆ గుడికి దగ్గర ఉన్న వాళ్ళు వాగులోని ప్రవాహం తగ్గిన తర్వాత ఇలా కొంత దూరం వచ్చి ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళను చూసిన తర్వాత కానీ మా మనసు కొంచెం కుదుట పడలేదు. భక్త సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాం కదా. ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలని కూడా చెబుతారు. దశావతారాలలో మూడవది ఆది వరాహ అవతారం. విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారం వరాహస్వామి అనే అడవి పంది రూపం. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తడానికి సంబంధించిన కథని ఇక్కడ టూకీగా చెప్పుకుందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు దర్శనార్థం సనక సనందాది మహర్షులు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు. దీనితో ఆ మహర్షులకి కోపం వస్తుంది. జయ విజయులని ఏ స్వామి సాన్నిధ్యంలో ఉన్నామని గర్వంతో తమను అంటగించారో ఆ స్వామి సేవకు దూరమయ్యి భూలోకంలో అసురులుగా జన్మిస్తారని శపిస్తారు. వారు శ్రీ మహావిష్ణువుని ఆయన సేవకి ఎక్కువ కాలం దూరంగా ఉండలేమని ప్రార్థించగా విష్ణుమూర్తి భక్తులుగా 7 జన్మలు లేక శత్రువులుగా 3 జన్మలలో తనని తిరిగి చేరవచ్చనే వరం ఇస్తాడు. 7 జన్మలు ఆయన సేవకి దూరం కాలేమని శత్రువులుగా 3 జన్మల్లోనే ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించమని కోరతారు. ఈ విధంగా వారు హిరణ్యాక్షుడు హిరణ్యకశివునిగా భూలోకంలో జన్మిస్తారు. మిగతా జన్మలు రావణ కుంభకర్ణులు కంస శిశుపాలురు హిరణ్యాక్షుడిని చంపడానికి ఆది వరాహావతారంలో, హిరణ్యకశివుని కోసం నరసింహావతారంలో, రావణ కుంభకర్ణుల కోసం శ్రీరాముడిగా, కంస శిశుపాలుడిని అంతం చేయడానికి శ్రీకృష్ణుడిగా అవతరించాడు మహావిష్ణువు. మనం ఇప్పుడు వరాహస్వామి గుడికి వెళుతున్నాం కాబట్టి వరాహస్వామి యొక్క చరిత్రను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిరణ్యాక్షుడు మహాబల పరాక్రమంతుడు. అయితేనే అహంకారంతో అతని గుణాలన్నీ వ్యర్థమైపోయాయి. 1000 ఏళ్ళు తపస్సు చేసి అనేక వరాలు పొందాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు వస్తున్నారంటే గరుత్మంతుడిని చూసిన పాముల్లా దేవతలు ఎక్కడి వారు అక్కడ దాక్కునేవారు. అతడు ఒకనాడు గదన చేతబూని మదించిన ఏనుగుల సముద్రంలోకి దూకాడు. సముద్రంలో జలక్రీడలాడుతూ పాతాళలోకానికి వెళ్ళి వరుణుని యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. వరుణుడు, నీతో యుద్ధం చేయగల మునగాడు ఈ ముల్లోకాలలోనూ లేడు. ఒక శ్రీహరి మాత్రమే నీతో తలపడగల సమర్థుడు. అతడు ఒక్కడనే వెతుకు అని మంచి మాటలతో తప్పించుకున్నాడు. దాంతో హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువును వెతుకుతూ రసాతలంలో ప్రవేశించాడు. అక్కడ జలప్రళయం వచ్చినప్పుడు మునిగిపోయిన భూమిని తన కోరాలపై ధరించి ఉద్ధరిస్తున్న యజ్ఞ వరాహమూర్తిని హిరణ్యాక్షుడు చూశాడు. ఏయ్, ఎవడరా నువ్వు? ఈ భూమిని బ్రహ్మ నాకు అప్పగించాడు, దాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళు అంటూ గద్దించాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు తన చేతి శూలంతో పొడుస్తున్న యజ్ఞవరాహం శాంతంగా తట్టుకొని భూమిని సురక్షితమైన స్వామితో ధరించి జలం నుండి బయటకు వచ్చింది. దివ్యప్రభతో తేజరెల్లుతున్న వరాహస్వామిని చూసి హిరణ్యాక్షుడు ఆశ్చర్యపోయాడు. అతడే శ్రీహరిని గుర్తించాడు. బ్రతుకు జీవుడు అంటూ ఒడ్డుకు చేరి వరాహ లేదా క్రోధ నరసింహస్వామి గుడి వద్దకు వచ్చాము. అహంకారంతో గద తిప్పుతూ వరాహమూర్తి పైకి దూకాడు. హిరణ్యాక్షుడు శ్రీహర యుద్ధం భీకరంగా సాగింది. ఒక ప్రక్క ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు జయించాలని ప్రార్థనలు చేయసాగారు. హిరణ్యాక్షుడు గదాయుద్ధంలో సాటి లేని వీరుడు. ఒక సమయంలో రాక్షసుడు శ్రీహరి చేతిలోని గదను తుక్కు చేశాడు. తరువాత త్రిశూలంతో యుద్ధానికి దిగాడు. త్రిశూలాన్ని సుదర్శన చక్రం తుక్కు చేసింది. వరాహమూర్తి తన పదునైన కోరలతో హిరణ్యాక్షుడి గుండెల్లో పొడిచాడు. దీంతో రక్తం కారుస్తూ మహాపర్వతంలా కుప్పకూలాడు హిరణ్యాక్షుడు. అతని రక్తంతో మహాసముద్రం ఎర్రపడిపోయింది. దేవతలు మనువు జయజయ ధ్వానాలు చేస్తుండగా భూమిని సుస్థిరం చేసి ఉద్ధరించి వైకుంఠానికి పయనమయ్యాడు శ్రీహరి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో అయిన భార్గవ నరసింహస్వామి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.